కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాంపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తుంగభద్ర పుష్కరాల కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాసేపట్లో పుష్కర ఘాట్ల పరిశీలనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు. అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తోంది. బీజేపీ వైసీపీ కార్యక్రమాలతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫుల్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ ఖలీల్ అందిస్తారు. ఖలీల్, పుష్కర ఘాట్లను ఇటు బీజేపీ నేతలు పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. మరొకవైపు వైసీపీకి సంబంధించి ఇంకో మీటింగ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి పరిస్థితి? టెన్షన్ వాతావరణం ఉన్నట్లు కనిపిస్తోంది. నవీన్, కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం రాంపురం గ్రామంలో ఉదయం నుంచి టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. తుంగభద్ర పుష్కరాలలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ సోము వీర్రాజు తుంగభద్ర ఘాట్ రాంపురం ఘాట్ను రాంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన తుంగభద్ర ఘాట్ను పరిశీలనకు వెళ్తే నేపథ్యంలో భారీగా పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించారని చెప్పవచ్చు. దాదాపుగా వచ్చేసి గ్రామంలో రాంపురం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు వచ్చేసి రాంపురం సొంత రాంపురం వచ్చేసి వైసీపీ ఎమ్మెల్యే మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాయుడు సొంత గ్రామం కావడం నేపథ్యంలో అక్కడ కూడా వైసీపీ నేతలు కూడా భారీతను ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తీసుకెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో అటు బీజేపీ ఇటు వైసీపీ నేతల కార్యక్రమంతో అక్కడ రాంపురం గ్రామంలో పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నిగులూరు మంత్రాలయము ఆధోని పెద్ద ఎత్తున ఆధోని నుంచి పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ చేరుకొని ఏ రాంపురం గ్రామానికి చేరేందుకు దాదాపుగా వచ్చేసి 7 చెక్ పోస్టులు ఏర్పాటు జరిగింది. అంటే వీళ్ళు బీజేపీ నేతలు అక్కడికి రాంపురం ఘాట్లను రాంపురంలో ఏర్పాటు చేసిన ఘటన పరిశీలనకు వెళ్ళిన నేపథ్యంలో ఘటన ఎలాంటి సంఘటన చోటు చేసుకుంటాయనే నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోరించారు చెప్పవచ్చు. ముందస్తుగానే అందరినీ కూడా అలర్ట్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసినారు. ఇటు బీజేపీ అటు వైసీపీ కార్యక్రమాలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు కూడా భయం గుప్పిట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఖలీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.